జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో నేడు మండల పరిధిలో గల పంచాయతీ సర్పంచులందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు మాట్లాడుతూ ఇప్పటివరకు పరిపాలించిన ఏ ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసి వెనక్కి తీసుకోవడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదని, కానీ నేడు వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు వెనక్కి తీసుకోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని అన్నారు. నేడు ఎట్టకేలకు నిధులు విడుదల చేసి అకస్మాత్తుగా వెనక్కి తీసుకోవడంతో పంచాయతీలోని గిరిజనులందరూ మా చొక్కాలు పట్టుకుని నిలదీయడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ అయ్యా అని భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వెనక్కి తీసుకున్న నిధులు మంజూరు చేయకపోతే మేము గిరిజనులతో మమేకమై సమస్య పరిష్కారమయ్యే వరకు భారీ ధర్నాలు ఉద్యమాలు చేపడతామని అధికార ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మండల పరిధిలో గల సర్పంచులందరూ పాల్గొన్నారు. సర్పంచ్ రమేష్ గారు, ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి? మరి మేము ఈ యొక్క అర్ధనగ్మ ప్రదర్శన చేయడానికి ప్రధాన కారణం, మరి మేము సర్పంచులుగా గెలిచి ఈనాటికి 9 నెలలు మరి గడుస్తుంది. గతసారి మరి 14th ఫైనాన్స్ నుండి మరి మా సర్పంచులకి ఎటువంటి మరి నోటీసులు కానీ లేకపోతే గవర్నమెంట్ మీద ఏవైనా వేరే వేరే కారణాల చేత మేము మరి పంచాయతీల నుండి నిధులు డ్రా చేస్తున్నామని చెప్పేసి అప్పుడు కూడా మాకు ఎటువంటి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా, అలాగే మొన్న 15వ సంఘం ఆర్థిక నిధుల నుండి కూడా గతసారి ఎలాగైతే చేశారో ఈసారి కూడా అదే మాదిరిగా మీరు చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఈరోజు మరి ఓ గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లయితేనే మేము మరి ఈ యొక్క 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ తీయవలసినటువంటి దాపనాలు ఉన్నాయి. అటువంటి తరుణంలో మా సర్పంచు తీర్మానం లేకుండానే మరి ఈరోజు నేరుగా మాలో ఉన్నటువంటి పంచాయతీ అకౌంట్ ఉన్నటువంటి డబ్బును తీసి మరి ఎటువంటి తీర్మానం లేకుండా మీరు ఎలాగా మరి దారి మళ్ళిస్తున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు సార్. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మీరు పదవి చేపట్టక ముందు గిరిజనులకు హామీలు ఇచ్చారు కదా, అది చేస్తాం ఇది చేస్తాం అని. సార్ ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, కనీసం మేము మా పంచాయతీ పరిధిలో ఒక డ్రైనేజ్ పూడిక తీయాలన్నా లేదా ఒక స్ట్రీట్ లైట్ వేయాలన్నా లేదా మా పంచాయతీలో మరి ఒక బోర్వెల్ పాడైపోయినా లేదా ఓవరాల్ ట్యాంక్స్ ఉన్నాయండి కొన్ని కొన్ని పంచాయతీల్లో, మేజర్ పంచాయతీలు మైనర్ పంచాయతీలు ఉన్నటువంటి పంచాయతీలు చాలా ఎక్కువ ఉన్నాయి. అటువంటి పంచాయతీల్లో చాలా ఇప్పుడు గ్రావిటీ స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని గ్రావిటీ స్కీమ్స్ పాడైపోయాయి, దాంట్లో ఈ 15th ఫైనాన్స్ నుండి మీట్ అవ్వమంటారు. అటువంటి తరుణంలో ఆ డబ్బులు తీసి మేము చేసే తరుణంలో ఈరోజు ఆ డబ్బులు లేకపోవడం కొంచెం బాధాకరం. కొంతమంది అయితే సర్పంచులు కానీ కాంట్రాక్టులు కానీ వాళ్ళతో మరి కొంచెం